ఇట్లాగే ఒక స్టేజ్ మీద నన్ను వాక్యం చెప్పండి చెప్తున్నా, వాళ్ళు ఎవరో పిలిపిస్తుండ వాక్యం చెప్తానే ఉన్నానండి. కదిలి తెమ్ములు గుచ్చుకుంటున్న స్టేజ్ మీద నాకు కాలంలో కదిలి తెమ్ములు గుచ్చుకుంటున్న స్టేజ్ మీద నేను కదలకుండా మెదలకుండా వాక్యం చెప్పి ముగించాను. తర్వాత అడిగాను ఒక బ్రదర్, ఏంటి బ్రదర్ ఈ నెల ముళ్ళు, ఆఫీసులో ముళ్ళు, జబర్దస్త్ ముళ్ళు, ఎక్కడెక్కడ ముళ్ళు చూశాను కానీ బాబు స్టేజ్ మీద ముళ్ళు ఎప్పుడు చూడలేదన్నా. లేదండి అసలు గారు, మా ఊళ్ళో మూడు పార్టీలు ఉన్నాయండి. ఒక పార్టీ వాళ్ళు ఇప్పుడు మీటింగ్లు పెట్టారు, ఇంక రెండు పార్టీలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేం పని? వాళ్ళు ఆ పనులు చేయండి, ఏ పని చేశారండి? వాక్ చేసేవాడికి ముళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. కదిలితమంతా ముళ్ళు గుచ్చుకుని బాగసరిగి తప్పకుండా ఉండాలని అంటే అక్కడ మూడు పార్టీలు అంట. మనం దేని గడపడవా ఈ పగ సాధించుకునే వాళ్ళు ఈ ఎలక్షన్ లో కలెక్షన్ పెట్టుకుని 15 వ్యామోహాల చేత కోట్లు పోయి తగారాలు పెట్టుకుని గందరగోళం చేసుకుని ఈ పాడుమూక క్రైస్తవ్యాన్ని పాడు చేస్తా క్రీస్తున్న ఉన్న శక్తిని అనుమానాలు పాడు చేస్తున్న కొంతమంది విన్నారు. ఆయన ముళ్ళు జరుగుతున్నారు ప్రజల మీద. స్కూల్ కెళ్ళండి, అక్కడ ముళ్ళు మీ రేణికిలో అని అడిగే ముళ్ళు. ఆఫీస్ కెళ్ళండి, మీ రేణికిలో అనే ముళ్ళు. కులగజ్జి కులమో కులము కులగజ్జి మతం మనం ఈ రెండు మనిషిని పట్టి పీడించి ఈ సమసమాజాన్ని, ఈ పవిత్రమైన సమాజాన్ని కుళ్ళు సమాజంగా మార్చి ఈ కుల అపేక్షను ఎక్కువ చేసి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉండగా ఇప్పుడు మనిషి ఎటుకనైనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ముళ్ళు 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 ముళ్ళు.